ఇది వీళ్ళు వీగన్స్ ఉంటారు కదా అండి, ఇప్పుడు లైక్ యానిమల్స్ ప్రమోట్ చేయాలి తినొద్దు అది అని మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు కదా. ఇప్పుడు మన మన అగ్రికల్చర్ చేసే అందరు పూరే కదండి, ఇప్పుడు దాదాపు మోస్ట్లీ చేసే 70% ఏమో చేసినా గానీ సన్నకారు రైతుల్లో చిన్నోళ్ళే ఉంటారు. వాళ్ళ మిషనరీ అంతా అక్వైర్ చేసుకోలేరు, వాళ్ళంతా కొంచెం కైండ్ ఆఫ్ అబ్యూసే కదా. ఇప్పుడు బుల్స్ యూజ్ చేస్తారు దున్నడానికి కానీ అవన్నిటికి, మరి అవన్నీ తింటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పండించిన వరే తింటారు, అన్నము, వాళ్ళు పండించిన గోధుమలే తింటారు, అవన్నీ దున్నకుంటే ఎలా అవుతుంది? చాలా మంది ట్రాక్టర్లు కూడా అఫోర్డ్ చేయలేరు, రోజుకు 1000 రూపాయలు అంటారు దున్నడానికి. సో వీగన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మినిమైజేషన్ అండి. అంటే నేను వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ని ఐ వాంట్ ప్రెజెంట్ ఇట్ యాజ్ ఏమంటారు న్యాయంగా, యాజ్ న్యాయంగా పెడదామని వాళ్ళని. ఐ హేట్ దిస్ హైపర్ వీగన్స్ అనమాట. బట్ వీగన్స్ ఆర్ గుడ్ పీపుల్, వీగన్స్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో ఆర్ వీగన్స్. ఒకే రకమైన వీగన్స్, సేమ్ రిలీజియన్ లాగానే అతిగాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతోనే నా ప్రాబ్లం. అయితే వీగన్స్ చేసే నార్మల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మినిమైజేషన్ ఆఫ్ యానిమల్ సఫరింగ్ అండి. రైట్, మినిమైజేషన్ ఆఫ్ యానిమల్ సఫరింగ్ అంటే జీరో అయితే ఉండదు, అది వాళ్ళకి తెలుసు, అది ఇంపాసిబుల్ కూడా, ఎకనామీ కూడా నడవదు. సో జీరో అయితే ఇంపాసిబుల్. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్నెసెసరీ సఫరింగ్, అన్నెసెసరీ హార్డ్షిప్, వాళ్ళని జంతువుల్ని అనవసరంగా చంపటం కానీ ఇది కుదరదు. అంటే వాళ్ళ పొజిషన్ని చాలా మంది రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే రేపు పొద్దున్న పులి వస్తే దాన్ని చంపకుండా దాని మానన్న అది నిన్ను చంపుకొనిస్తావని, దట్స్ నాట్ దేర్ పొజిషన్ అండి. వీగన్స్ పొజిషన్ ఏంటంటే నీ ప్రాణానికి డేంజర్ వస్తే యు ఆర్ ఫ్రీ టు కిల్, కానీ అనవసరంగా నీ ప్రాణానికి ప్రమాదం లేనప్పుడు కూడా ఇతర మార్గాలు ఉన్నప్పుడు కూడా నువ్వు చంపటం కరెక్ట్ కాదు అని వాళ్ళ ఉద్దేశం. సో నౌ ఇక్కడ వరకు వాళ్ళ పొజిషన్ ఇస్ వెరీ రెస్పెక్టబుల్ అండ్ ఐ రెస్పెక్ట్ 100%. ఇక్కడ వచ్చేసరికి కొంతమంది తిక్క సన్నాసులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్ట్ టర్నింగ్ ద టేబుల్స్ అరౌండ్ అండ్ దే సే నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ మర్డరర్స్, పాలు తాగే వాళ్ళు అందరూ రేపిస్ట్ అనే టైప్లో మొదలు పెడతారు అనమాట. దట్స్ వేర్ ఐ హ్యావ్ ది ట్రబుల్ విత్ దెమ్ అండ్ ఐ అపోజ్ దెమ్ విత్ ఆల్ మై మైట్ అనమాట. ఇప్పుడు పాలు తాగ నిజంగానే పాలు తాగడం అంటే యూఆర్ మేకింగ్ సమ్ యానిమల్ నీ కోసం పాలు ఇప్పించడం. పాలు కామన్గా వాళ్ళ ఆ జంతువుల యొక్క పిల్లలకు మాత్రమే వాడాలి. ఎవ్రీ యానిమల్ గివ్స్ మిల్క్ ఓన్లీ ఫర్ దేర్ యంగ్. మనిషి పాలు ఇంకెవరు తాగరు కదండి, మనిషి పిల్లలే తాగుతారు, అది పిల్లలుగా ఉన్నప్పుడే తాగుతారు, పెద్దవాళ్ళు తాగరు. రైట్, ఇప్పుడు బాటిల్లో ఎక్కడన్నా మీకు సూపర్ మార్కెట్ లో హ్యూమన్ మిల్క్ అని చెప్తే మీరు కొనరు కదా. రైట్, సో ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసినా సరే మిల్క్ ఇస్ నాట్ ఎ నాచురల్ ఫుడ్ ఫర్ అడల్ట్స్. అయితే వీళ్ళ రోగం ఎంత దూరం వస్తుందంటే చిన్న పిల్లలకు కూడా పాలు ఇవ్వకూడదు, పాలు అంటే ఇంకో జంతువుని హింసిస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలు కూడా. అవునండి, ఇది కొంతమంది పాలు తాగలేరండి పిల్లలు చిన్న ఉన్నప్పుడు తల్లిపాలు, వాళ్ళకి తప్పనిసరి పెట్టడం కాగబెట్టి కూడా. సో దిస్ ఇస్ వేర్ ఐ డిఫర్ విత్ ది మిలిటెంట్ వీగన్స్ అనమాట. వీగన్స్ కి మిలిటెంట్ వీగన్స్ కి తేడా మనం పక్క కనిపెట్టాలండి. రైట్, చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు వీగన్ అనగానే వెంటనే ఆడొక తిక్కలోడని. యా, దెర్ ఆర్ సమ్ క్రేజీ ఫెలోస్, కాకపోతే నాట్ ఎవ్రీ వీగన్ ఇస్ లైక్ దాట్. యూ హావ్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ పొజిషన్, అంటే నువ్వు తినకూడదు అంటవేనా లేకపోతే ప్రపంచంలో ఎవరు తింటున్నా సరే వాళ్ళని తక్కువగా చూస్తావా? ఇంటర్నెట్ వీగన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు హయ్యర్ స్టాండర్డ్స్ పెట్టుకుని మీట్ తినేవాళ్ళు కానీ లేదా మిల్క్ తాగేవాళ్ళు అందరూ కూడా వాళ్ళకంటే తక్కువ, లేదా ఏంటంటే దే ఆర్ ఆన్ హయ్యర్ మారల్ గ్రౌండ్ అని, మిగతా వాళ్ళు ఉన్న లోవర్ మారల్ గ్రౌండ్ అని కథలు చెప్తుంటారు. రైట్, దోస్ ఆర్ ద పీపుల్ వీ షుడ్ అపోజ్ అండి. మామూలు వీగన్స్ ఇప్పుడు నేను తినను అనుకున్నాడు అనుకోండి, ఐ రెస్పెక్ట్ హిమ్. రైట్, నువ్వు తినవు, నువ్వు ఏంటి, యు విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ. నాకు తెలిసిన జర్మన్ పీపుల్ ఉన్నారండి, ఐ హ్యావ్ సమ్ జర్మన్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. వాళ్ళ ఫ్యామిలీలో పిచ్చ పిచ్చగా తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా కాలం పాటు బీఫ్లు పోర్క్లు బాగానే తిని ఉంటారు. దెన్ దే స్టార్టెడ్ సేయింగ్ దట్ ఐ విల్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మీట్ ఇండస్ట్రీ, నేను ఈ సప్లై చైన్లో నేను భాగం పంచుకోను అంటారు. అంతే తప్ప వాళ్ళకి నువ్వు తింటున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా అని ప్రీచింగ్ చేయరండి. దోస్ ఆర్ ద రెస్పెక్టబుల్ పీపుల్ అండ్ ఐ లైక్. అండ్ నేను చాలా చోట్ల చెప్పింది ఏంటంటే ఇంకొక 100 ఇయర్స్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ విల్ బికమ్ వీగన్, నాట్ బికాస్ ఎవ్రీబడి విల్ రియలైజ్, అది కాదు,
ఎప్పుడు ఏదైనా సరే ఎకానమీ మాత్రమే కన్వర్ట్ చేస్తారు మనుషులని, ఎవరినైనా సరే ఎకానమీ. వన్స్ యు మేక్ ఆల్టర్నేటివ్ మీట్స్ అంటే ప్లాంట్ బేస్డ్ మీట్ కానీ టిష్యూ కల్చర్ బేస్డ్ మీట్ కానీ వాటిని కనుక ఒకసారి పాపులరైజ్ చేసి చీప్గా తయారు చేసి, చీప్ అంటే చీపర్ దాన్ ద రెగ్యులర్ మీట్, ఒకసారి తయారు చేస్తే దెన్ పీపుల్ విల్ స్టార్ట్ ఈటింగ్ దాట్ అండి. ఒక ఒక తరం దాటిన తర్వాత, ఒక తరం రెండు తరాలు దాటిన తర్వాత మీట్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. యానిమల్స్ నుంచి తీసుకొచ్చిన మీట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు, మూసుకుని ఇదే తింటారు. సో కానీ నాకు ఒక బేసిక్ పాయింట్ అన్నా, యాక్చువల్లీ మనం హ్యూమన్స్ గా ఎవాల్వ్ అవుతూ ఇట్లా హంటర్స్ గా అలా ఉండి ఉండి వచ్చాం కదా, మనకు అదొక ఇన్స్టింక్ట్ లాగా ఎప్పటి నుంచో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది కదా ఇట్లా తినడం మీట్ అనేది. ఆ బేసిక్ టెనెంట్ నే కాదంటారు కదా వాళ్ళు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అయితే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్ ఏంటి చెప్తాను, నౌ ఐఎమ్ టాకింగ్ ఆన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వీగన్స్, వాళ్ళు ఆవేశపడకుండా ఉంటే పాయింట్ ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ఓమ్నివోరస్ అండి. అంటే మన ఎవల్యూషన్కి నిజంగానే మీట్ చాలా హెల్ప్ చేసింది. ఓకే, ఇంత ఇంత బ్రెయిన్ సైజ్ పెరగడానికి కారణం, సారీ ఇంత బ్రెయిన్ సైజ్ పెరగడానికి కారణం కుక్డ్ మీట్. ఓకే, మీట్ అంటే జంతువులు కూడా తింటాయి కదా, మిగతా జంతువులు కూడా తింటాయి, వాటికి బ్రెయిన్ పెరగలేదే అంట. కుకింగ్ ఆఫ్ మీట్ హ్యాస్ హెల్ప్డ్ అస్ గ్రో అవర్ బ్రెయిన్ సైజ్, ఎందుకంటే దవడ మజిల్స్ అంత స్ట్రాంగ్ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు గడ్డి తినాలనుకోండి, గడ్డి కానీ చెట్లు కానీ కొమ్మలు కానీ నవలాలనుకోండి, ఆకులు నవలాలనుకోండి, బలమైన దవడలు కావాలి, చాలా బలమైన పళ్ళు, బలమైన దవడలు కావాలి. సో స్కల్లో, మన స్కల్ ఏరియాలో మజిల్స్ చాలా వరకు ప్లేస్ తీసేసుకుంటాయి. ఇప్పుడు ఒకసారి గొరిల్లాని చూసారనుకోండి, గొరిల్లాకి మ్యాసివ్ దంతాలు ఉంటాయి, ప్లస్ దాని మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకంటే అది ఆకులు కొమ్మలు ట్విగ్స్ ఇవన్నీ పస పస నవిలేయాలి. మనం హ్యూమన్స్ వచ్చేసరికి వి స్టార్టెడ్ కుకింగ్, ఫైర్ అనేది సగం డైజెస్ట్ పడేస్తుంది, సగం 90% డైజెస్ట్ చేసేస్తుంది. నౌ ద ఫుడ్ ఈజ్ సాఫ్ట్ టు ఈట్, సో వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అంత స్ట్రాంగ్ జా మజిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ స్పేస్ అంతా బ్రెయిన్ పెరగడానికి ఉపయోగపడింది. సో మనం హ్యూమన్స్ గా అవతరించడానికి వేట, వేట నుంచి వండిన వాటిని వండుకుని తినటం, ఇది మనల్ని హెల్ప్ చేసింది అనమాట. నౌ విత్ దిస్ బిగ్గర్ బ్రెయిన్, వీగన్స్ ఏమంటారంటే విత్ దిస్ బిగ్గర్ బ్రెయిన్, ఇప్పుడు వచ్చేసింది కదా బిగ్గర్ బ్రెయిన్, ఇప్పుడు కూడా వెళ్ళి జంతువులు చంపటం దీనికి, మనకి టెక్నాలజీ ఉంది, మనకి బ్రెయిన్ ఉంది, ఆలోచన ఉంది, వీటితోటి కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు. కానీ దీస్ ఆర్ ద రెస్పెక్టబుల్ పీపుల్ అండ్ ఏంటంటే నిజంగానే ఈ ఈ మన స్కాండినేవియన్ కంట్రీస్లో లేదా నార్దర్న్ యూరోప్ కంట్రీస్లో చాలా చాలా చోట్ల విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది, ప్లస్ దే ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ అన్నమాట. ఏంటి, వాళ్ళు వీగన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ సైంటిస్ట్, అంటే సైంటిస్ట్ హూ ఆర్ వీగన్స్ అనుకోండి, వీగన్ సైంటిస్ట్ అనగానే చప్పట్లు కొట్టుకుంటారు క్రిస్టియన్ సైంటిస్ట్ లాగా. సైంటిస్ట్ హూ ఆల్సో ఆర్ వీగన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాంట్ బేస్డ్ మీట్లు తయారు చేద్దాం. మీన్ మనుషులకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ టేస్ట్ అండి. ఓకే, టేస్ట్ ఒకటి, టేస్ట్ న్యూట్రిషన్, ఎందుకంటే నాలికే ఫస్ట్ కదా, నాలికే న్యూట్రిషన్ కడుపుకి, సారీ నాలికే టేస్ట్ కడుపుకి న్యూట్రిషన్. ఈ పాయింట్ నాకు తెలుసండి మీరు ఏం చెప్తారో, యాక్చువల్లీ ఇది ఆల్రెడీ, సో దే ఆర్ అటాకింగ్ ఐ స్టాండ్ విత్ దిస్ పాయింట్ అన్నమాట మీ సైడ్ నుంచి. యా నాకు కూడా ఇది నచ్చింది అండి, దే ఆర్ వెరీ రెస్పెక్టబుల్ అండ్ ఐ లవ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి దే ఆర్ ట్రైయింగ్ టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద వరల్డ్ బై ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్. వీళ్ళు ఇంటర్నెట్ లో కూర్చొని అరిసే సన్నాసులు ఏంటంటే, వీళ్ళు ఓన్లీ జనాల్ని గిల్టింగ్ చేసి నువ్వు దారుణం చేస్తున్నావు ఇలాంటివి చేసి చేస్తారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదండి. వాడు ఎంత గిల్టీ చేసినా అండి ఒక పాయింట్ లో, ఇప్పుడు దాదాపు అంతకుముందు అంటే ఊర్లలో ఉండేవాళ్ళు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కోడి ఉంటుంది కోసుకొని తినేవాడు. ఇప్పుడు 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 నేనే ఉన్నాను, మా ఇంట్లో కోళ్ళు ఉంటున్నాయి, ఎప్పుడైనా కొయ్యాలంటే కొయ్యబుద్ది అవ్వదు మన కంటి ముందు. అదే నువ్వు చేతిలో పోయి అదే నువ్వు మంచి చేసి పెట్టు, అది అది ఉన్నదా లేదా అని చెప్పి అనిపిదు. నేను ఒక్కో పొందుని ఎంతో ప్రేమగా చేతిలో పెట్టుకుంటాను, అది కోపించుకొని తీసుకొస్తే నాకు అది ఏంటో కూడా తెలియదు, తినేస్తాను కామ్గా. సో అదేనండి. సో స్లోలీ ఏంటంటే ఫస్ట్ మనకి మన చేతిలో చంపటం అనేది తీసేసాం, ఓకే, నౌ ఇట్ ఇస్ బికమ్ సప్లై చైన్. ఆ సప్లై చైన్ లో వెనక నిజంగా కోడిని కోసి తీసుకొస్తే ఏంటి, ఆ టేస్ట్ లో ఉన్న ఇంకొక ప్లాంట్ మీట్ తీసుకొస్తే ఏంటి, రైట్? యు లీడ్ దట్
అది కావాల్సింది. తెలివైన పని ఏంటి అంటే ఎకానమీతో కొట్టాలి, ఏది చేసినా ఎకానమీ. ఇలా గిల్టింగ్ చేసి నువ్వు చంపుతున్నావు తెలుసా, నువ్వు దానికి దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. యా బట్ మై న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో బిగర్. వీగన్ వీగన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో చాలా చాలా మంది రిచ్ రిచ్ పీపుల్ మాత్రమే ట్రై చేసి వాళ్ళకి కూడా ఒళ్ళు మండి వదిలేసారండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ తలనొప్పి వచ్చేస్తాను ఆల్రెడీ ఒక ఈ డైట్ లో ఉండి ఆ డైట్ లోకి వెళ్ళాలంటే. సో ఇట్స్ అ స్లో ప్రాసెస్ రైట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి నీకు కావాల్సిన టార్గెట్ మనం రీచ్ అవ్వాలి. అది తెలివైన పని అంటే. జనాలందరినీ నువ్వు తినద్దు నువ్వు తినద్దు అంటాం కంటే నువ్వు తింటావా, ఓకే వెరీ గుడ్ నేను నీకు ఒక ఆల్టర్నేటివ్ ఇస్తా, అది 99% నీకున్న టేస్ట్ లాగే అనిపిస్తుంది, ప్లస్ అది ప్లాంట్ బేస్డ్. అది కొన్నాళ్ళకి అంటే బాగా యూసేజ్ పెరిగిన తర్వాత అది ఎకానమీ ఆఫ్ స్కేల్ వచ్చిన తర్వాత చీప్ అవుద్ది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ బేస్డ్ మీట్స్ చాలా కాస్ట్లీ అండి, నిజం మీట్ కంటే చాలా కాస్ట్లీ. ఎందుకంటే దానికి చాలా రీసెర్చ్ ఉంది, వాటి అన్నిటి కాస్ట్లు ఉంటాయి కదా, మెటీరియల్ కాస్ట్ కానీ రీసెర్చ్ కాస్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంత చాలా ఉంటుంది, ప్రాసెసింగ్ కాస్ట్. సో చాలా మంది కనుక ఇది వాడుతూ ఉంటే స్లోగా దాన్ని ఇది తగ్గిపోతుంది, దాన్ని ఇట్ విల్ బికమ్ నార్మల్. రేపు పొద్దున్న మీకు చికెన్ బర్గర్తో పాటు ఇట్లా ఇంపాసిబుల్ బర్గర్ కానీ లేదా ఫేక్ మీట్ బర్గర్స్ అన్ని దొరుకుతాయి. ఒకసారి ట్రై చేస్తారు, రెండుసార్లు ఇది బాగానే ఉంది అది బాగానే ఉంది అంటారు, దెన్ యూ బికమ్ అడిక్టెడ్ టు ది అదర్ వన్. ఇప్పుడు రెండు సేమ్ రేట్ వచ్చేస్తే ఏముందిలే ఇదే బెటర్ కదా అనుకుంటాడు, ఎక్కడో తంపింది అనుకుంటాను. ఎవ్రీథింగ్ ఇస్ ఎకానమీ. ఇఫ్ యు వాంట్ బిహేవియర్, మీరు యూట్యూబర్ ని ఫాలో అవుతారండి, ఒక పొడుగాట ఉంటాడు ఆదిత్యనో సంథింగ్, బాబు గోగి నేను అటాక్ చేస్తుంటాడు ఈ వీగనిజం పేరు మీద. చూసా చూసా, తెక్కలోడికి నాకు ఒక రెండు అతను ఇలా మిలిటెంట్ లాగా ఉంటాడు అనిపిస్తుంది, అసలు మరీ టూ మచ్ అనిపిస్తుంది. ఈ పీట అవార్డు పెట్టినట్టు వీడియోలు పెడుతూ ఉంటాడు. పీపుల్ హావ్ బికమ్ బోర్డ్ ఆఫ్ ఇట్ అండ్ అతనికి చాలా మంది ఈ హిందుత్వవాదులు కూడా సపోర్ట్ ఉంటారు, ఎందుకంటే దే థింక్ దట్ వీగనిజం ఇస్ ద వే టు గో. కాకపోతే ఎప్పుడైతే వాడు మిల్క్ మీద కూడా నెగటివ్ గా మాట్లాడతాడో వాడి దగ్గర నుంచి దూరం జరుగుతూ ఉంటారు. దట్ మిలిటెంట్ వీగనిజం ఇస్ వే టు గో కంటే వీగనిజం ఇస్ ద కోర్ ఆఫ్ హిందూయిజం అన్నట్టు ఫీల్ అవుతారు 98% మంది నాన్ వెజిటేరియన్స్ ఇండియాలో దగ్గర దగ్గర. సో యా, సో నాట్ టు డిస్ ఆన్ వీగన్స్, దేర్ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నా లేదా అది సైన్స్ లోకి తీసుకొచ్చి జనాలందరికీ ఫాస్ట్ గా కన్వర్ట్ అవడానికి ఛాన్స్ ఇచ్చిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అంతేగాని గిల్టింగ్ చేస్తే ఉపయోగం లేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ మై వీగన్ ఫ్రెండ్స్, రైట్ సార్? అయితే థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.